ముఖ్యంగా క్యాన్సర్ గురించి మనం ఇక్కడ ప్రత్యేకమైన శిబిరం ఏర్పాటు చేస్తూ ఉన్నాము అందులో ఈరోజు క్యాన్సర్ గురించి మనం కొన్ని విషయాలు చెప్పుకుందాము అందరూ చాలామంది భయపడుతున్నట్లుగా క్యాన్సర్ అనేది అంత భయంకరమైన వ్యాధి ఏం కాదు మీకు విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు మనకు ఆ విషయం అవగాహన లేకపోవడం వల్ల మనం భయపడుతూ ఉన్నాం విషయం ఏంటంటే మీకు తెలుసు మన శరీరంలో కోటాను కోట్ల కణాలు ఉంటాయి కోటాను కోట్ల కణాలు ఉంటాయి ఆ కణాలలో కొన్ని కణాలు క్యాన్సర్ కణాలు కూడా ఉంటాయి మీరు విషయం గుర్తుపెట్టుకోవాల ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి లోపల క్యాన్సర్ అనేది ఉంటుంది క్యాన్సర్ కణాలు లేని వ్యక్తి ఉంటాడు ప్రతి వ్యక్తిలో క్యాన్సర్ కణాలు ఉంటాయి జీవితకాలం ఉంటాయి దానివల్ల మనకి ఏ ప్రమాదం లేదు ప్రమాదం ఎప్పుడు వస్తుందా అంటే ఆ క్యాన్సర్ కణాలన్నీ ఒక దగ్గర చేరి ఒక దగ్గర గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక గడ్డలాగానో లేక లాగానో ఫామ్ అయిపోయి అది కొన్ని మనకు ప్రతికూల పరిస్థితులలో అది పెరిగి క్యాన్సర్ లాగా మారుతుంది మీకు ఇంకొక విషయం తెలియాలి చాలాసార్లు మన శరీరంలో క్యాన్సర్ ఏర్పడుతూనే ఉంటుంది దానికి అదే పోతూనే ఉంటుంది చాలాసార్లు లోపల క్యాన్సర్ కణాలు ఒక దగ్గర గుమిగొడతాయి తర్వాత మళ్ళీ విడిపోతూనే ఉంటుంది చాలాసార్లు దా సంవత్సరంలో కనీసం రెండు మూడు సార్లు అయినా కూడా క్యాన్సర్ అంటే మనిషికి ఏర్పడుతూనే ఉంటుంది మనకు తెలియకుండానే క్యాన్సర్ దానికి అదే విడిపోతూ ఉంటుంది కానీ కొన్ని పరిస్థితి ప్రత్యేకమైన పరిస్థితులలో ఏమవుతుందంటే అది ఒక దగ్గర చేరి అది స్ట్రాంగ్ అయిపోయి దాని యొక్క కణాల సంఖ్యను పెంచుకుంటూ వ్యాప్తి చేయడం వల్ల ఈ ఈ క్యాన్సర్ అంటే పెరిగిపోతూ ఉంటుంది సో అది ఏమవుతుంది అది ఏ భాగంలో చేరితే ఆ క్యాన్సర్గా చెప్తా ఉన్నాము అది లివర్లో చేరితే లివర్ క్యాన్సర్ ప్యాంక్రైన్ చేరితే ప్యాంకరైట్ క్యాన్సర్ ప్రోస్టెట్ చేరితే ప్రోస్టెట్ క్యాన్సర్ ఆడవాళ్ళకు బెస్ట్లో అయితే బెస్ట్ క్యాన్సర్ ఈ విధంగా రకరకాల క్యాన్సర్ చెప్పుకుంటున్నాము కొన్ని వందల రకాల క్యాన్సర్లు చెప్తున్నారు ఈరోజు రకరకాల క్యాన్సర్లు చెప్తున్నారు కానీ ఆయుర్వేద సిద్ధాంత ప్రకారం ఆయుర్వేదం ప్రకారం ఏంటంటే ఐదు రకాల క్యాన్సర్లు ఐదు రకాల క్యాన్సర్లు ఎముక బోనుకు సంబంధించిన క్యాన్సర్ రక్తానికి సంబంధించిన క్యాన్సర్ ఓకేనా అది చర్మానికి సంబంధించిన క్యాన్సర్ ఇది గడ్డలకు సంబంధించినటువంటి అంటే మొదలు సంబంధించిన ఈ రకరకాల క్యాన్సర్లో కేవలం ఐదు రకాల క్యాన్సర్లు మాత్రమే చెప్పబడింది మన చరక మహర్షి చెప్పినటువంటి గ్రంథములు ఏమనంటే ఐదు రకాల క్యాన్సర్ చెప్పారు ఈ ఐదు రకాల క్యాన్సర్ కూడాను మనం ఇప్పుడు చెప్పబోయేటువంటి వైద్యం మూలికలు ఏవైతున్నాయో అవన్నీ అద్భుతంగా పనిచేస్తాయి ఐదు రకాల క్యాన్సర్లకు కూడాను పనిచేసే మూలికలు అది క్యాన్సర్ కళాలను చంపేస్తూ మంచి శక్తిని శక్తినిచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఔషధం అది భగవంతుడు మానవుని సృష్టించిన తర్వాత మనిషికి కావలసిన ఆరోగ్యం అనేది మన చుట్టూ ఉండే మొక్కలలో పెట్టాడు మనం గమనించట్లేదు మనం ఏం చేస్తాము మొక్కల్ని తీసేస్తూ ఉంటాం పెరటి మొక్కలు పీకేస్తూ ఉంటాం మీరు గుర్తుపెట్టుకోవాలా మన కళ్ళకు కనిపించే ప్రతి మూలిక ప్రతి మొక్క ప్రతి చెట్టు ప్రతి దాంట్లో కూడా ఔషధ గుణం ఉంది ఒకప్పుడు మన గ్రామాలలో గ్రామీణ వైద్యులు ఉండేవారు ఏ చిన్న సమస్య వచ్చినా దగ్గొచ్చినా జలిపోయినా అస్తం వచ్చినా పాము కుట్టినా కుట్టినా వాళ్ళకి ఏ వ్యాధి వచ్చినా పక్షపాతం వచ్చినా ఆయన ఆకులు తీసుకొచ్చి నలిసి మన వైద్యం చేస్తే వాళ్ళు తగ్గిపోయేది ఇది మన వైద్యము మన వైద్యం ఆయుర్వేదము మనది ఆయుర్వేదమా ఇంగ్లీష్ వైద్యం అనేది చెప్పండి తరతరాలుగా ఆయుర్వేదం అనేది మన తల్లి తరతరాలుగా యుగ యుగాలుగా మన వైద్యం అనేది మన మహాభారత కాలం చూడండి మన ఆయుర్వేదం కనిపిస్తుంది రామాయణ కాలం చూడండి మనకు ఆయుర్వేద ప్రస్తావన కనిపిస్తుంది లక్ష్మణ్ మూర్చపోతే సంజయను ప్రవర్తన తీసుకొచ్చు ఆంజనేయుల వారు అంటే ఆయుర్వేదం అనేది కొన్ని వేలు అది లక్షల సంవత్సరాలుగా మన జీవన విధానంలో ఉంది కొన్ని వేల సంవత్సరాలుగా మనం ఆయుర్వేదాన్ని ఒక తల్లిగా నమ్మాము అది మన తల్లిగా కాపాడుతుంది ఒకప్పుడు అసలు ఏ రోగం ఉండేది కాదు మనుషులకి గత ఒక వంద సంవత్సరాల నుంచి ముఖ్యంగా అరవై డెబ్బై సంవత్సరాల నుంచి మీరు గమనిస్తున్నారు ఎన్ని రకాల వ్యాధులు వస్తున్నాయో మన తాత ముత్తాతలు చూడండి మన వైద్య మందులు ఎరికిన వాళ్ళకి ఏమైనా ఎంత తక్కువ గమనించారు కదా ఒక ఐదు పదేళ్ళు కూడా ఒకసారి దావకా వెళ్ళే వాళ్ళు కాదు కానీ ఈరోజు వాడు పుట్టిన బేబీ నుంచి కూడా పుట్టినప్పటి నుంచి చిన్న పుట్టినప్పటి నుంచి మనకి వైద్యం మొదలవుతుంది జీవిత పర్యంతం రకరకాల వ్యాధులు సతమతం అవుతున్నారు సో ఆ విధంగా కాకుండా మన ఆయుర్వేదం అనేది ఇది మందుల సంచి కాదు ఆయుర్వేదం అనేది జీవన విధానము ఈరోజు మహమ్మారుల ప్రపంచాన్ని మొత్తం కబలించి వేస్తుంది మన దేశంలో ఎట్లా ఒక ర్యాపిడ్గా డెవలప్ అవుతున్నటువంటిది క్యాన్సర్ ఎన్ని మందులు వాడినా కూడా ఈరోజు బతికేది కష్టంగా ఉంది మీరు గమనించవచ్చు ఎన్ని కీమోలు చేసినా ఎన్ని రేడియేషన్ చేసినా వాళ్ళు గడ్డ ఉంటే తీసేస్తారు గర్భసంచి తీసేస్తారు క్యాన్సర్ మొత్తం గడ్డలన్నీ తీసేసిన తర్వాత రేడియేషన్ పెడతారు కీమో చేస్తాము అన్ని చేసిన తర్వాత బాగా నుండి వెళ్ళమంటారు సంవత్సరం దిరకముందే రెండు ఏళ్ళు దిరకముందే మళ్ళీ క్యాన్సర్ ఆ నుంచి ఇంకో బాగా లివర్కి వస్తుంది లేకుంటే ప్యాక్రాస్కి వస్తుంది ఇంకో బాగా అనుకోస్తుంది దాన్ని తీసివేసి దాన్ని ఎంత క్యూర్ చేసినా కూడా అది ఇంకో బాగా అనుకో చూస్తున్నాం చివరికి క్యాన్సర్ తోటే వాళ్ళ జీవితం అంతమైపోతుంది చెప్తారు డాక్టర్ ఒకసారి క్యాన్సర్ ఎఫెక్ట్ ఏంటంటే డేట్ కూడా చెప్తాడు ఒక వన్ ఇయరా ఆరు నెలల రెండు సంవత్సరాల కొందరికైతే వారం రోజు కూడా చెప్పారు పదిహేను చెప్తున్నారు ఒక అనుభవం చెప్తాను మీకు నేను మా నాన్నగారికి త్రోటి క్యాన్సర్ వచ్చింది గొంతు క్యాన్సర్ జానే అప్పుడు ఎప్పటికీ ఎనభై ఏళ్ళ పెద్ద మనిషి త్రోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ వచ్చింది గొంతు గడ్డ అయింది ఇక్కడ ఇక్కడే లోకల్గా ఒక హాస్పిటల్ ఉంది సెంట్ ఆన్స్ అని హాస్పిటల్ ఫాతిమలో ఉంది ఇక్కడ వరంగల్లో కాజిపేట దర్గా దగ్గర ఫాతిమలో సెంట్ యాన్స్ ఉంది మరి వరంగల్ జిల్లా అది ఒకటే క్యాన్సర్ హాస్పిటల్ స్పెషల్ అంటే అందులో తీసుకెళ్తే డాక్టర్ చెప్ డాక్టర్ రాఘవయ్య అని ఫిజిషియన్ అక్కడ డాక్టర్ రాఘవయ్య ఫిజిషియన్ ఏది ఆంకాలజీ అంటే క్యాన్సర్ ఫిజిషియన్ ఉన్నారు ఆయన చెప్పారు మీ నాన్న మ్యాక్సిమం ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ కంటే ఎక్కువ బతకడే తీసుకపోయి ఏం చేసిన వేస్ట్ అని తీసుకెళ్ళమన్నారు సో మరి ఏం చేయాలి బుధవారం రోజు ఇక్కడ వరంగల్లో ఒక డాక్టర్ ఉన్న రమాదేవి అని వాళ్ళ కొడుకు హైదరాబాద్లో ఒక ఫేమస్ హాస్పిటల్లో ఆకాలజీ సర్జన్ అయినా అంటే క్యాన్సర్ సర్జన్ అయినా సో ఆయన వస్తారని చెప్పి తెలిసి గురువు ఒక బుధవారం రోజున ఆయన వస్తారని చెప్తే సెంటాన్స్ ఆ ఫాతిమ హాస్పిటల్లో తీసుకెళ్ళి చూపించి ఆయన కూడా చెప్పే మాక్సిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ బాబు వన్ మంత్ గంటే ఎక్కువ మీ నాన్న బతకటికి తీసుకెళ్ళమన్నాడు సో అప్పటికి గోశాల ఎనిమిది వేల కింద తొమ్మిది వేల కింద ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అప్పుడే ఒక మూడు ఆవులు తెచ్చి పెట్టాం అప్పుడే మా గురుగారు గారు అన్నారు ఎందుకు భయపడతాను నువ్వు ఒక గోమూత్రం ఉంది కదా నల్లావు మీ దగ్గర ఉంది కదా నువ్వు ఆ నల్వ మూత్రం స్టార్ట్ చేయమన్నారు అనగానే ఏం చేస్తామంటే మా గోశాలకి స్థలం ఏం లేదు ఎక్కడో మడికొండ దగ్గర ఒక పెద్ద మనిషి ఇస్తే అక్కడ కొన్ని ఆవులు పెట్టుకొని సూపర్వైజ్ చేస్తూ ఉన్నాం రోజు అక్కడికి వెళ్ళి ఆ నల్లావు మూత్రం తీసుకువచ్చేవాడి మీరు వినండి పొద్దున్న లేవగానే సూర్య దగ్గర ముందే వెళ్ళి గోమూత్రం తీసుకొచ్చేవాడిని ఒక లీటర్ మూత్రం తీసుకొచ్చేవాడిని తీసుకొచ్చిన తర్వాత ఏడు సార్లు వడబోసి ఏడు సార్లు మూత్రం వడబోసి నిల్వ చేసుకొని ఉదయం మొహంగా మా నాన్నగారు మొహం కడుక్కగానే ఉదయం ఆరు గంటలకే ఎన్ని ఒక థర్టీ టు ఫార్టీ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు గోమూత్రం తాగిచ్చేవాడిని నీళ్ళు కలిపి ఉదయం ఆరు గంటలకు మళ్ళీ ఉదయం పది గంటలకు మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంటకు మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి మళ్ళీ రాత్రి పడుకునే ముందు మళ్ళీ ఒకసారి ఈ విధంగా రోజుకు ఐదు ఆరు సార్లు గోమూత్రాన్ని ఇచ్చేవాడు ఇచ్చేవాళ్ళం అదేవిధంగా ఆవు మూత్రము పేడ ఇంతంత ఆవు మూత్రము పేడ అదే ఆవు ఆవు పేడ కలబంద పసుపు రాగడమట్టి మట్టి అంటే తెలుసు కదా బంకమట్టి బంకమట్టి తీసుకొచ్చేసి రాళ్ళు పుల్ల కూడా శుభ్రం చేసి ఒక మట్టి కుండలు వేసి నీళ్లు పోసి మూడు రోజులు నానబెట్టాము నానబెట్టిన తర్వాత రోజు తడి ఉండే విధంగా రోజు నీళ్లు పోసి మెత్తగా ఉండే విధంగా చూసి రోజు గుప్పెడు ఉదయం సాయంత్రం గుప్పెడు మట్టి తీసుకొని దానిలో కలబంద పొట్టు తీసి కలబంద కలిపి ఇంత పసుపు రెండు చెంచాల పసుపు వేసి ఇంతంత ఆవుపేడ వేసి ఇంకా నీళ్ళు కలపకుండా దాని బదులు గోమూత్రం వేసి పిసిగి ఇంత ముద్ద వేసి ఒక కాటన్ గుడ్డ మీద ఆ మట్టి పట్టి పెట్టి దాని వేరే అదే గుడ్డ ఎక్స్ట్రా ఉన్న పైన వేసి మట్టి పట్టి చేసి గుం దగ్గర వేసేవాళ్ళం ఉదయం వేసాము మధ్యాహ్నం వేసాము సాయంత్రం మూడు పూట్లు ఇంట్లో నాన్న ఇంట్లో నారగ ఇంట్లో ఉంటారు కదా మావిడ రోజు చికిత్స చేసేది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల మట్టి పట్టి వేసేవాళ్ళం మీరు నమ్మండి పదిహేను ఇరవై రోజులు గడ్డ కెరడం మొదలుపెట్టింది కొద్ది కొద్దిగా జావ మంచిగా నొప్పి లేకుండా తాగలుగుతున్నాడు అదే విధంగా గోమూత్రాన్ని కంటిన్యూ చేస్తూ విధంగా మట్టి పట్టి కంటిన్యూ చేస్తూ వన్ మంత్ చేస్తే మీరు నమ్మండి ఇంకా తగ్గడం కరగడం తగ్గి ఇంకా కరుగుతూ కరుగుతూ అన్నాన్ని కూడా పిసికి మజ్జిగ కలిపి పాలు కలిపి ఈ విధంగా కలిపి తాగలిగిండు రెండు నెలల తర్వాత మెత్తగా అన్నం వండి పెట్టాము మీరు నమ్మండి మూడు నెలల తర్వాత ఏ విధంగా తిన్నాడంటే నార్మల్గా భోజనం చేశాడు ఆరు నెలల తర్వాత మళ్ళీ అదే హాస్పిటల్ వెళ్ళి చెక్ చేస్తే ఆయన శరీరం క్యాన్సర్ మొత్తం క్యూర్ అయిందని కన్ఫర్మ్ చేశారు క్యాన్సర్ మొత్తం కంప్లీట్ క్యూర్ అయిందని నిర్ నిర్ధారణ చేశారు వాళ్ళు డాక్టర్లు దేనివల్ల జరిగిందయ్యా కేవలం గోమూత్రం వల్ల కేవలం గోమూత్రములో అప్పుడు తెలిసింది గోమూత్రంలో ఇంత శక్తి ఉందా ఇంత ఉందా అని చెప్పి అప్పటికీ పది సంవత్సరాల ముందు నుండి కూడా మేము రకరకాల క్యాంపులు చేస్తూ అన్ని రకాల వ్యాధులు మోకాలపులకు బీపీకి షుగర్కి గుండె జబ్బులకి రకరకాల మూలికలతో ట్రై ఏల్చిరు గారితో పాటుగా ఈ అశోక్జీ మీ అందరం కూడా గ్రూప్ అనమాట టీం అప్పుడు ఏల్చిరు గారితో పాటు గ్రామాల్లో తిరుగుతూ ఇవన్నీ వాళ్ళం కానీ క్యాన్సర్ గురించి ట్రీట్మెంట్ చేయడం అనేది అదే మొదలు నాకు అదే అనుభవం అనమాట ఆ మొదటి అనుభవం మా నాన్నగారి మీదనే జరిగింది అది సో కంప్లీట్ క్యూర్ అయిపోయింది క్యూర్ అయిపోయిన తర్వాత ఆయన దాదాపు ఐదు సంవత్సరాలు జీవించండు బతికిండు ఐదు సంవత్సరాల వరకు ఏం లేదు అసలు గొంతు ఏ నాన్న గొంతు నొప్పింది క్యాన్సర్ గొంతు నొప్పి కదా బాగున్నా మీరు ఎట్లా తింటారు నా గన్న కడమండి తినేడు హాయిగా ఉండేవాడు ఏ రోగం లేదా లాస్ట్ దేంతో చనిపోయిన అంటే నాకు హార్ట్ పంపింగ్ వీక్ ఉండే గుండె పంపింగ్ వీక్ ఉండేది ఒకరోజు ఎర్లీ మార్నింగ్ స్ట్రోక్ వచ్చి చనిపోయింది తప్ప గుర్తుపెట్టుకు మా నాన్నగారు క్యాన్సర్తో చనిపోలేదు సో విధంగా అప్పుడు తెలిసి దా ఆవుత్రకి గొప్పతనం ఏంటనేది అప్పుడు ఇక ఇక ఆవుమూత్రం మీద పరిశోధన చేస్తూ రకరకాల ప్రాంతాలు తిరుగుతూ అశోక్జీ తెలుసు వీరే నాకు అటర్ చెప్పేవాళ్ళు ఇక్కడ ఉంది గురుజీ ఇక్కడ ఉంది రమేష్జీ ఉంది అంటే వెళ్ళి హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకున్నాం మేము ఇద్దరం కలిసి అక్కడ నుండి ఆ చెన్నై దగ్గర మద్రాస్ దగ్గర కంచిపురం తెలుసు కదా కంచి మన కంచి పట్టుచీర పట్టుచీరంటాం ఆ కంచి నుండి ఏడు కిలోమీటర్ దూరంలో కట్టవాకం అనే ప్లేస్ ఉంటుంది ఆ కట్టవాకం వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి ఈ పంచగవ్య మీద పంచగవ్య అంటే ఆవుమూత్రం ఆవుపేడ పాలు పెరుగు నెయ్యి దేశవాళి ఈ వీటి పంచగవ్యాల మీద ట్రైనింగ్ తీసుకుని రకరకాల వ్యాధి ముఖ్యంగా క్యాన్సర్ మీద తీవ్రమైనటువంటి పరిశోధన చేసి దాని మీద ట్రైనింగ్ తీసుకున్నాము ఈ విధంగా చేస్తూ దేశం మొత్తం తిరుగుతూ ప్రత్యేక క్యాన్సర్ మీద మనసు పెట్టి చేస్తూ ఉన్నాము ఒక రోజు ఒక అవకాశం వచ్చింది రాజస్థాన్లో ఒక ప్రోగ్రాం రాజస్థాన్లో రాష్ట్రం తెలుసుగా రాజస్థాన్ రాజస్థాన్లో అజ్మీర్ అనే ప్లేస్ ఉంది అజ్మీర్ అజ్మీర్ నుంచి మూడు వందల యాభై కిలోమీటర్లు ఒక జిల్లా ఉంది అక్కడ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ దూరంలో ఖేడా అని ఒక చిన్న గ్రామం ఉంది ఆ గ్రామంలో ఒక వైద్యుడు ఆయన యాక్చువల్గా ఏంటంటే అగ్రికల్చరల్ సైంటిస్ట్ వ్యవసాయ శాస్త్రవేత్త వాల్డర్ తీసుకొని ఈ క్యాన్సర్ మీద ఆయన ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాడు గత నాలుగు ఐదు సంవత్సరాలుగా చేస్తున్నాడు దాదాపు ఒక ఐదు ఆరు వేల మంది క్యాన్సర్ పేషెంట్ కంప్లీట్ క్యూర్ అయ్యారు నేను దాంతో బాగా ఇన్స్పైర్ అయ్యాను స్వయంగా వెళ్ళి అక్కడ శిక్షణ తీసుకొని రావడం జరిగింది కొన్ని వందల మంది మన దగ్గర వాడిన వాళ్ళు ఎంతోమంది క్యూర్ అయ్యారు అప్పటి వరకు డాక్టర్లు ఎంత చికిత్స చేసిన తగ్గిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తగ్గిన వాళ్ళు ఉన్నారు మీరు అనుభవాలు కాదు కొద్దిపడతారా వింటారు మీరు సో ఈ విధంగా గోమూత్రం యొక్క కాంబినేషన్లో రకరకాల మూలికల్లో ఇప్పుడు కాదు మన మహర్షులు ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే చెప్పి ఉన్నారు ఆ మూలికల గురించి అవి గ్రంథస్థం చేసి ఉన్నారు దాన్ని ఈరోజు కొంతమంది మహానుభావులు వైద్యులు దాన్ని వెలికి తీసి మన ప్రపంచానికి అందించారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధానం ఉంది ఏ విధానమైనా కూడాను ఈ క్యాన్సర్ మీద రకరకాల పద్ధతులు ఉన్నాయి మనం ఒక విధానం ద్వారా క్యూర్ చేస్తా ఉన్నాము ఇక్కడికి వచ్చే వాళ్ళ వాళ్ళ కూడా చెప్తారు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం యూట్యూబ్ ఛానల్ చేసుకోండి